हाय फ्रेंड्स अंदर एला उन्नारू ना पेर विनय कुमार नीन वो सॉफ्टवेयर कंपनी लो वर्क चेस्तू उन्नारू नाक नागुलु अने वो मुस्लिम अब्बाई चिन्न नाटि स्नेहितुडु वो आयन उंडेवाडु नागुलु वाडु बागा रिच फैमिली इक मा फैमिली परिस्थिति चूस्ते अति साधारणंगा जीविंचेवाळ्ळं आ कारणंगा मा नान्न नन्नु कास्त अदुपुलो पेडुतू उंडेवारु अदि 2014 संवत्सरं मेमु डिग्री फाइनल इयर चदुवुतू उन्नामु इक अप्पुडे మా క్లాస్మేట్ అయినటువంటి రజియా బేగం తో నాగులు లవ్ లో పడ్డాడు ఆ విషయం నాతో పాటు మా క్లాస్ లో అందరికీ తెలుసు వారి లవ్ కంటిన్యూ అవుతుంది కానీ నాకు ఒకటే భయం వాళ్ళ నాన్న బాగా ధనవంతుడు అలాగే పొలిటికల్ గా కూడా బాగా ఎదిగిన వ్యక్తి కావటంతో ఆ అమ్మాయి వల్ల వీడికి ఏదైనా ప్రాబ్లం వస్తే వీడిని చంపేస్తారేమో అన్న భయం నాలో ఎక్కువైంది రజియాకు నాగులు అంటే చాలా ఇష్టం ఇక అప్పుడే అమ్మాయికి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు ఆ విషయం నాగులుతో చెప్పింది అయినా ఇంత చిన్న వయసులో పెళ్లి అంటే కుదరదు కదా ఇంకా ఒక 4 ఇయర్స్ ఆగదాం అని చెప్పాడు అందుకు రజియ అలా కుదరదు మా నాన్నగారు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు అని చెప్పింది అందుకు నాగులు జోగ్గా సరే మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం ఒక 10 లక్షల రూపాయలు మీ ఇంటి నుండి తీసుకొనిరా అని సరదాగా అన్నాడు ఆ మాటను రజియ సీరియస్ గా తీసుకుంది ఆ మరుసటి రోజు మేమంతా కాలేజ్ కి అటెండ్ అయ్యాం నేను నాగులు క్లాస్ లో కూర్చున్నది లాస్ట్ బెంచ్ మా పక్కనే గర్ల్స్ కూర్చునేటువంటి లాస్ట్ బెంచ్ లో రజియా కూర్చుని ఉంది రజియా నాగులు పిలిచింది నేను క్యాష్ రెడీ చేశాను మన ఈ రోజు వెళ్ళిపోవాలి అని చెప్పింది ఆ మాట వినగానే నాకు నాగులుకి గుండెలో పేడుగు పడ్డట్టైంది మా ఇద్దరికి ఒక్కసారిగా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి రజియా ఇంట్లోంచి క్యాష్ తీసుకువచ్చిన విషయం వాళ్ళ ఫాదర్ కి గనుక తెలిస్తే ఏమవుతుందో ఏమో అన్న భయంతో చాలా భయపడుతూ ఉన్నా మాలో విపరీతమైన భయం నేను నాగులు క్లాస్ నుండి బయటికి వచ్చాం నువ్వు ఎందుకలా అన్నావురా అని నేను అడిగితే లేదురా నేను ఏదో క్యాజువల్ గా అలా చెప్పాను రజ్యా ఆ మాటని ఎంత సీరియస్ గా తీసుకుంటుందని ఇప్పుడే అర్థమైంది ఇప్పుడేలా అని నన్ను ప్రశ్నించాడు అందుకు నేను వాడితో నువ్వు ఆ అమ్మాయిని పిలువు ఆకేష్ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పు ముందు రజ్యాను మీ లవ్ నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించు అని చెప్పారు అంటే ఏం చేయాలి అని అడిగాడు నేను నిజంగా నిన్ను సిన్సియర్ గా లవ్ చేయలేదు అయినా నాకు చాలా గోల్స్ ఉన్నాయి వాటిని అందుకోవాలి అంటే ఈ వయసులో ఇలాంటి పనులు చేయకూడదు అని రజయతో చెప్పమన్నాను వాడు ఆమెతో అలాగే చెప్పాడు రజయ ఇంకేమీ మాట్లాడటం లేదు అది మధ్యాహ్నం 1 గంట సమయం మేము లంచ్ బ్రేక్ లో వేరే రూమ్ కి వెళ్ళిపోయాం రజయ కాలేజ్ లో ఉన్నటువంటి చివరి రూమ్ కి వెళ్లి లంచ్ చేస్తుంది సమయం మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది మేము లంచ్ చేసి క్లాస్ రూమ్ కి వచ్చేసాం కానీ రజియా మాత్రం ఇంకా ఆ రూమ్ నుండి బయటికి రాలేదు నాకు అనుమానం వచ్చింది ఆ రూమ్ కి వెళ్ళాను వెళ్లి చూసేసరికి ఒక్కసారిగా నా గుండె జారి క్రింద పడ్డట్టైంది రజియా ఒక బెంచ్ పై పడుకొని ఉంది అలాగే ఆమె చెయ్యి పక్కకు వేలాడుతూ ఉంది చెయ్యి నుండి రక్తం దారగా పడుతూ ఉంది ఆ గదంతా రక్తంతో తడిసి ముద్దైంది నేను పరిగెత్తుకొని వెళ్ళాను నాగులకి ఆ విషయం చెప్పాను నాతో పాటు వాడు కూడా రూమ్ కు వచ్చాడు ఒకవేళ రజ్యాకి ఇలా జరిగింది అని వాళ్ళ నాన్న కనుక తెలిస్తే నాగులకు ప్రమాదం జరుగుతుంది అని డిసైడ్ అయిపోయాను దానికి కారణం ఏంటంటే వీరిద్దరూ ప్రేమించుకుంటున్న విషయం వాళ్ళ ఫాదర్ కి ఇంతకు ముందే తెలుసు ఇక ఇలా వదిలేస్తే లాభం లేదు అని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేయించాం అప్పటికి సమయం కూడా అయిపోవడంతో వాళ్ళ ఫాదర్ నుండి ఆమెకు కాల్స్ వస్తున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో నేనే వాళ్ళ ఫాదర్ తో మాట్లాడాను అక్కడ జరిగిందంతా కూడా వాళ్ళ ఫాదర్ కి సీక్రెట్ గా చెప్తే వారు కూడా వాళ్ళ ఇద్దర్ని విడదీయాలని అప్పటికే చూస్తూ ఉండటంతో వాళ్ళ ఫాదర్ ఇంకా దాని గురించి పెద్దగా రచ్చ చేయాలి అనుకోలేదు ఆ కారణంగా వాళ్ళ ఫాదర్ వెంటనే హాస్పిటల్ కు వచ్చి ఎవ్వరికీ తెలియకుండా రజియాను ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు కొన్ని రోజులు గడిచింది రజియా నాగులు విడిపోయారు అని నేను సంతోషించాను అలా 4 సంవత్సరాలు గడిచింది నేను జాబ్ కోసం హైదరాబాద్ వెళ్ళిపోయాను ఎవరైనా ఇంకా ఎన్నాళ్ళు అలా విడిచిపెట్టలేరు కదా రజియా వాళ్ళ ఫాదర్ ఆమెకు వేరే సంబంధం చూశారు అతనితో వివాహానికి డేట్ కూడా ఫిక్స్ చేశారని అంతవరకు నాకు తెలుసు పోనీలే జరిగిందేదో జరిగింది ఇకనైనా ఆమె హ్యాపీగా ఉంటే చాలు అని అనుకున్నాను ఆ తరువాత 6 నెలల వరకు నాకు నాగులకి మధ్య ఫోన్ కాంటాక్ట్ లేదు అసలు నాగులు సిమ్ కూడా మార్చేశాడు నేను కూడా నా పనిలో బిజీగా ఉండటంతో ఇంకా నాగుల గురించి పట్టించుకోవటం మానేశాను సరిగ్గా 6 నెలలు దాటాక
నేను మా ఊరికి వచ్చాను. ఊరిలో అడుగు పెడుతున్నాను అన్న సమయంలో మా ఊరి చివరిలో ఒక కటౌట్ నా కంట పడింది. అది చూసి ఒక్క క్షణం నా మతిలేని వాడిలా అయిపోయాను. నా ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు. ఆ కటౌట్లో రజియా ఫోటో కనిపించింది. ఆమె ఫోటోతో పాటు రజియాకు శ్రద్ధాంజలి ఘటించినట్టుగా హెడ్డింగ్ నా కంట పడింది. నా కళ్ళు బైర్లు కమ్మేశాయి. అంటే ఈ విషయం నాగురు నా దగ్గర దాచిపెట్టాడు. మా అమ్మానాన్నలు కూడా నాకు ఆ విషయం చెప్పలేదు. వాళ్ళు నాకు ఆ విషయం చెప్పలేదు అంటే దానికి కారణం మళ్ళీ నేను ఆమె కోసం ఆలోచిస్తాను ఏమో అన్న భయంతో కొంతసేపటికి తేరుకొని ఇంటికి వచ్చి వెంటనే నాగుల వద్దకు వెళ్ళాను. వాడి దగ్గరకు వెళ్ళిన తర్వాత నాగులు చెప్పింది ఏంటంటే ఆమె చనిపోయి అప్పటికే సుమారుగా 3 నెలలు గడిచిందని. అలాగే నాగులు కూడా వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అతని రూపం కూడా బాగా మారినట్లుంది. అసలు నాగులు చూడాలి అనిపించడం లేనంతగా మారిపోయాడు. అలా 2 రోజులు గడిచింది. మా పొరుగురులో ఉన్నటువంటి మా చిన్ననాటి స్నేహితుడు వీరబాబు నాగులు తీసుకుని మా ఇంటికి వచ్చాడు. మా చెల్లెలు ఫంక్షన్ ఉంది, మీ ఇద్దరూ తప్పకుండా రావాలరా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రానే వచ్చింది. నేను నాగులు కలిసి వీరబాబు వాళ్ళ ఊరికి వెళ్ళాం. ఫంక్షన్ అంతా అయిపోయింది. వీరబాబు మమ్మల్ని ఆ రాత్రి వాళ్ళ ఇంటి వద్దే ఉంచేశాడు. ఇక రాత్రి 11 గంటల సమయంలో మేం పార్టీ చేసుకోవటానికి వాళ్ళ ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఒక చెరువు కట్టపైకి చేరుకున్నాం. అప్పటికే చిమ్మ చీకటి కమ్ముకుని ఉంది ఆ ప్రదేశం. అక్కడ మనుషుల జాడైతే కనిపించటం లేదు. ఇంకా మేము అక్కడే సిట్టింగ్ వేయాలి అనుకున్నాం. ఇక అప్పుడే ఆ చీకట్లో బాత్రూం కోసం ఒక అమ్మాయి అక్కడ కూర్చొని ఉన్నట్టుగా మా కంట పడింది. అది గ్రామం కదా, ఇలాంటిదంతా కూడా కామన్ అని ఆమెను దాటుకుంటూ ఇంకొంత దూరం వెళ్ళి సిట్టింగ్ వేశాం. నేను ఇంకా అమ్మాయిని గమనిస్తూనే ఉన్నాను. ఆమె ఫేస్ అయితే నాకు సరిగ్గా కనిపించటం లేదు. వారిద్దరు మాత్రం ఆమె ధ్యాసలో అయితే లేరు. ముగ్గురం కలిసి పార్టీ చేసుకుంటున్నాం. ఇక అప్పటికే 3 క్వార్టర్లు ఖాళీ చేశాం. ఖాళీ అయిన బాటిల్స్తో పాటు ఫుల్ బాటిల్ కూడా వాటి మధ్యలో పెట్టాం. ఇక ఆపేద్దాం అనుకున్నాం. ఇక అప్పుడే ఏదో అద్భుతం జరిగినట్టుగా ఖాళీ బాటిల్స్ మధ్య ఉన్న ఫుల్ బాటిల్ ఎవరో తాకినట్టుగా దొర్లుకుంటూ వెళ్ళి చెరువులో పడిపోయింది. ఏదో అలా జారి పడిపోయింది అనుకున్నాం. దాని గురించి కూడా మర్చిపోయాం. ముగ్గురం కలిసి చాలాసేపు మాట్లాడుకుంటూ ఉండగా ఆ అమ్మాయి మా పక్క నుండే నడుచుకుంటూ అటువైపుగా వెళ్ళిపోయింది. మేం వచ్చి సుమారుగా గంట అయినా సరే ఇంకా ఆ అమ్మాయి ఇక్కడే ఉందా అని అనుకున్నాను నేను. అలా మాట్లాడుకుంటూ ఉండగా నాకు ఎదురుగా కూర్చున్నటువంటి నాగులు అమ్మా అని గట్టిగా అరిచి పైకి లేచి వెళ్తున్నాడు. ఏం జరిగిందిరా అని నేను అడిగాను. ఒరే బావా, నా వెనక ఎవరో ఉన్నారు చూడు అని అన్నాడు. ఇక అప్పుడే ఇంకా వాడు నార్మల్గా మారుతున్నాడు. మళ్ళీ వాడిని టెన్షన్ పెట్టకూడదు అని, నీ వెనక ఎవరూ లేరురా, నువ్వే ఏదో భ్రమపడ్డావు, అనవసరంగా భయపడుతున్నావు అని అన్నాను. వీపు పాముతూ మళ్ళీ అక్కడే కూర్చున్నాడు. మళ్ళీ మాటల్లో మునిగిపోయాం. అప్పటికే వారిద్దరికీ చాలా ఎక్కువైంది. ఆ కారణంగా ఏదేదో వాగుతూ ఉన్నారు. ఇంకా 2 నిమిషాలు గడిచింది. నేను చూస్తూ ఉండగానే ఒక నల్లని ఆకారం అతి వేగంగా నాగులు వెనక్కి చేరుకుంది. నాకు మాత్రమే ఆమె కనిపిస్తోంది. వీరబాబు మరియు నాగులు మాత్రం సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇక అంతలో ఎవరో కొట్టినట్టుగా చప్పుడు మాకు వినిపించింది. అది ఏమై ఉంటుందని నేను చూడకముందే కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న నాగులు అమ్మాని గట్టిగా అరిచి ముందుకు తూలి క్రింద పడ్డాడు. నాకు ఆశ్చర్యం, కాస్త భయం కూడా వేసింది. నాగులు వెనుక ఉన్న నల్లని ఆకారం నేను చూస్తుండగానే ఒక్కసారిగా అదృశ్యమైంది. నాగులు అస్సలు పైకి లేవలేకపోతున్నాడు. మేమిద్దరం కలిసి వాడిని పైకి లేపాం. ఇంకా అక్కడే ఉంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని మెల్లగా నడిపించుకుంటూ ఇంటికి వస్తున్నాం. ఇంకాస్త ముందుకు వచ్చి చూస్తే నా విందులో వణుకు మొదలైంది. గంట క్రితం మేము వచ్చినప్పుడు కనిపించిన అమ్మాయి ఇంకా అక్కడే కూర్చుని ఉంది. అప్పటికే వీరబాబుకు కూడా అర్థమైందేమో, బావా మనం తొందరగా ఇక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. నాగులు మాత్రం పూర్తిగా మతిలేని వాడిలా మారిపోయాడు. అలాగే మాపై ఆధారపడి మెల్లగా నడుస్తున్నాడు. మేము ఆ చెరువు కట్టపై నుండి ఇంకా నడుస్తున్నాం. కట్టపై ఉన్న చెట్లు వాటంతటా అవే ఊగుతూ కొమ్మలు విరుగుపడుతూ ఉన్న శబ్దం మొదలైంది. ఇక అప్పటికే భయంతో నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అక్కడ కూర్చున్న ఆకారం నిజంగా మనిషేనా లేక ఇంకేమైనా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఇక అప్పుడే నాగులు అనుకోకుండా గట్టిగా అరవసాగాడు. తాను ఎందుకలా అరుస్తున్నాడో మాకు తెలియటం లేదు. మా వద్ద నుండి విడిపించుకోవాలని చూస్తున్నాడు నాగులు. అయినా నేను వీరబాబు కలిసి
వాణ్ణి గట్టిగా పట్టుకున్నా. అలాగే ఎక్కువగా డ్రింక్ చేయటం వల్ల నాగులలా ప్రవర్తిస్తున్నాడు అని కూడా మాకు అనుమానం కలిగింది. మెల్లగా మేము ముగ్గురం కలిసి వీరబాబు వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. టెర్రస్ పైకి వెళ్ళి పడుకున్నాం. మరి తరువాత ఏం జరిగింది? నాగులు వెంట పడుతున్నటువంటి ఆ నల్లని ఆకారం ఏంటి? అది అసలు ఎందుకు వస్తుంది? ఆయేషా ఎందుకు చనిపోయింది? నాగులు అసలు మతిలేని వాడిలా ఎందుకు మారిపోయాడు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం దయచేసి ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.